సుమారుగా 27 మంది పేర్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం దాన్ని. ఆ చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ ఎవరిని కూడా అగౌరవపరచాలనో మందలించాలనేటువంటి ఉద్దేశం కాదు, మరింత ఎక్కువ ప్రేమతో చెప్తున్నాను, ఎక్కువగా ప్రజల్లో తిరగండి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ ఏంటంటే, పదహారు రోజుల కన్నా తక్కువ తిరిగినటువంటి వాళ్ళ పేర్లలో మరి అనుకోకుండా నా పేరు ఉంది. నేను ఈ రోజుకి ఇది 67వ రోజు నేను తిరుగుతున్నాను. మొన్న సచివాలయం లాస్ట్ రివ్యూ నుంచి మొన్న రివ్యూ వరకు కూడా మధ్యలో 30 రోజులు నేను తిరగడం జరిగింది. 30 డేస్కి నాది అక్కడ 13 డేస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బై మిస్టేక్ అది, వెంటనే నేను నిలబడ్డం. ముఖ్యమంత్రి వర్యులు కూడా, సార్ మరి అది తప్పు పడింది, నేను 30 రోజులు తిరిగాను అని చెప్పగానే ఆయన కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా అది తప్పు పడింది, పొరపాటు సరిదిద్దండి అని కూడా చెప్పడం జరిగింది. ఒక మాటలో వచ్చిన దాన్ని వాల్మీకి తెలుసు కదా రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నన్ను పిలిచారు మందలించారని చెప్పి అసలు అటువంటి సందర్భం ఎవరికి కూడా లేదు. ఇప్పుడు ఒక దాడిశెట్టి రాజా గారు కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఇలా చాలామంది మంత్రులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా ఆయన మరింత సవ్యంగా చేయండి అని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కడ తిరుగుతున్నటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా నేను గడప గడపకి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా తెలుసు. ఈ వార్డులోనే ఇప్పటికి సుమారుగా 5-4 రోజులు తిరుగుతున్నాను, అన్ని రకాలు కూడా చదువుతున్నాయి. చిన్నదాన్ని బై మిస్టేక్ పొరపాటున పడినటువంటి నెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్నేమో వీళ్ళేదో పెద్ద రాద్ధాంతం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజ గారిని తిట్టేశారు. నేను గడప గడపకి రోజు నేను తిరుగుతున్నటువంటి సంగతి అందరూ కూడా తెలుసు, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. దీని